ఇక్కడ నింబాద్రి గుట్టకు వచ్చినాం మేము. చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాం. చాలా మహిమగల దేవుడు ఇక్కడ, చాలా గొప్ప దేవుడు. ఏ కోరికలు అనుకున్నా నెరవేరుతాయి, చాలా బాగా ఉంటుంది ఇక్కడ. ఎక్కడైనా కానీ ఏ కోరికలైనా నెరవేరగలుగుతాయి. చాలా మంచి ఉంటుంది దేవుడు, ఆయన భక్తి బాగున్నది ఇక్కడ. ఏదైనా మంచి జరుగుతుంది ఇక్కడ వస్తే. చాలా బాగుంది ఇక్కడ. నానేమో శ్రీనిధి, ఇక్కడ మంచిగా జరుగుతాయి. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము, అనుకున్నాయి కోరుకున్నాయని జరుగుతాయి. చాలా చాలా మహిమ గల దేవుడు. నింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రము చాలా అరుదైన వంటి పుణ్యక్షేత్రము. ప్రతి జాతర ఉత్సవాలు మంచి జరుగుతాయి ఇక్కడ. స్వామివారిని దర్శించుకుంటారు, వేలాది జనాలు వస్తుంటారు ఇక్కడికి. అన్ని విధాల సౌకర్యాలు కలిగినందుకు దేవస్థానం ఎండోమెంట్ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ స్వామివారి రథోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్క కుటుంబం నుండి, భీమిగలు పరిసర ప్రాంతాల నుండి, అన్ని కులాల వారుగా మంచిగా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందగలరు. లక్ష్మీ నరసింహ స్వామి నిమ్మద్రి లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవాలు గత 7 రోజుల నుండి ప్రారంభమైనాయి. మొత్తం 12 రోజుల ప్రోగ్రాం ఉంటుంది. అయ్యవారు గ్రామాలయం నుండి ఇక్కడికి బయలుదేరి 9 రోజుల బ్రహ్మోత్సవాలు, అందులో భాగంగా ఈరోజు రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవానికి మన ఒక నిజామాబాద్ జిల్లా కాకుండా తెలంగాణలో చుట్టుపక్కల ప్రదేశాల నుండి చాలా ప్రజలు వచ్చి దర్శనం ఇస్తారు. అదేవిధంగా ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు, కొన్ని 100 సంవత్సరాల క్రితం నుండి ఇంతకుముందు కాలంలో బండ్ల మీద వచ్చి 2-3 రోజులు ఉండేవాళ్ళు ఇక్కడ. కానీ ఇప్పుడు అదే సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కొంతమంది భక్తులు వచ్చి ఇక్కడనే 2-3 రోజులు ఉండి వాళ్ళ పాత ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఒకప్పుడు ఇక్కడ దాదాపు 100,000 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు అది రెట్టింపు అయ్యి ఇంకా 4-5 లక్షల మంది దర్శనానికి ప్రతిరోజు వచ్చి బ్రహ్మోత్సవాలు సంపూర్ణంగా చేస్తుంటారు.